పార్వతి పరమేష్ బయట కూర్చొని మాట్లాడుతుండగా కొడుకు సాయి ఉద్యోగం నుంచి వస్తూ అమ్మా నాన్న ఎక్కడున్నారు అని అడిగేలోపే బాబు ఇక్కడ చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాము అని విన్న సాయి దిగులుగా వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మా నాన్న నేను ఫారెన్ వెళ్ళాలి అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళడానికి అంతా సిద్ధమైపోయింది ఇంకా వచ్చే వారమే నా ప్రయాణం మనకి తెలిసిన బంధువులందరినీ అడిగాను మిమ్మల్ని చూసుకోమని ఎవరు కూడా చూసుకుంటాం అనే మాట ఫ్రెండ్స్ కష్టపడి తీస్తున్నాము ఫ్రెండ్స్ చూసే వాళ్ళు ఒక లైక్ వేస్తే మా కష్టానికి ఒక ఫలితం దొరుకుతుంది అనుకుంటున్నాం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ రాకుండా మా పనుల్లో ఉన్నాయి మాకు పనులున్నాయి మేము బయటకు వెళ్ళి రాత్రి కానీ రాము వాళ్ళకి వయసు వయసులో ఉన్నారు ఏమన్నా అయితే మాకు బాధ్యత లేదు అని చెప్పి ముఖం మీదే అంటున్నారు నాన్న అని చెప్పడంతో పర్లేదు బాబు ఇన్ని సంవత్సరాలు మేమిద్దరం బ్రతికాము ఇంకొక సంవత్సరం బ్రతకలేమా నువ్వు వెళ్ళి వచ్చాక ఈ ఇంట్లోనే ఉంటాం బాబు నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా రా నువ్వు మా గురించి అసలు ఏమీ దిగులు పడకు అని చెప్పడంతో మిమ్మల్ని ఈ వయసులో ఒంటరిగా వదిలి వెళ్ళలేను నాన్న నాకు ఒక ఆలోచన వచ్చింది కానీ మీకు అందుకు అంగీకరిస్తారో అంగీకరించారో తెలియదు కానీ అదే మంచిది అని చెప్పడంతో అదేంటి బాబు అని తల్లి పార్వతి అడప్యాయతంగా అడుగుతుంది అది ఏమీ లేదమ్మా ఇప్పుడు ప్రస్తుత కాలంలో అందరూ ఉద్యోగరీత్యా పై దేశాలకి వెళ్తున్నారు అలా వాళ్ళు తల్లిదండ్రులను చక్కగా చాలా తక్కువ మంది చుట్టాల దగ్గర వదిలి వెళ్తే మిగతా వాళ్ళందరూ కూడా అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు అని చెప్పగానే ఒక్కసారిగా పార్వతి పరమేష్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ జాలిగా బాధపడుతూ ఉన్నారు అది గమనించిన సాయి ఏమీ అనుకోకుండా మీరు అక్కడ అయితే క్షేమంగా ఉంటారు వారు ప్రతిరోజు మిమ్మల్ని సంతోషంగా చూస్తారు ఏది కావాలంటే అది చేస్తారు నాన్న ఒక సంవత్సరం వరకు నేను అక్కడ ఉంటారా మీరు అక్కడ ఉంటారు కదా మీరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అనే భయం ఉంటుంది కదా అదే అక్కడ ఉంటే వాళ్ళు మీ గురించి అన్నీ వాళ్ళే చూసుకుంటారు మీకు ఎలాంటి లోటు లేకుండా చూస్తారు మిమ్మల్ని ప్రేమగా చూస్తారు మీకు ఎలాంటి కష్టం వచ్చినా కానీ వాళ్ళు పక్క నుండి తీరుస్తారు మీలాంటి వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు అమ్మా నాన్న అని చెప్పడంతో అలాగే బాబు నీ ఇష్టమే కానీ సంవత్సరం అయిపోగానే వచ్చి తీసుకువెళ్తావు కదా లేదంటే అక్కడే ఉండిపోమా అని చెప్పడంతో అదేంటి నాన్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి నాకు మీకన్నా ఇంకెవ్వరూ మిమ్మల్ని నేను సంవత్సరం అయిపోయేసరికి తీసుకొని వస్తాను ఇంకా అలాగే ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉంటాను ఎదుగుండి మీ గురించి అని స్మార్ట్ ఫోన్ కొన్నాను ఒక సంవత్సరం వరకు రీఛార్జ్ చేసే అవసరమే లేదు ప్రతిరోజు ఛార్జింగ్ పెడితే చాలు ఎదుగో ఫోన్ పట్టుకోండి ఇది పవర్ బటన్ ఇది దీనిపై నొక్కితే పై కంటే లాక్ ఓపెన్ అవుతుంది ఇది యూట్యూబ్ దీంట్లో మీకు కాలక్షేపానికి మీరు ఏది చూడాలంటే అది ఇక్కడ నొక్కో ఇదిగో మైక్ ఏదైనా నొక్కిన తర్వాత మీకు కావాల్సింది చెప్తే మీకు కావలసిన వీడియోలు వస్తాయి ఇద్దరు కలిసి చూడొచ్చు అని చెప్పారు అలాగే అది ఇది వాట్సాప్ దీంట్లో ఇది నా నెంబర్ ఇది నొక్కి వీడియో కాల్ అవుతుంది నేను ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాను అన్నానా మీరు అంతమానం చేయకండి అని చెప్పి ఇదిగో ఫోన్ పట్టుకోండి అనేది సాయి ఫోన్ చేసి వీడియో కాల్ చేస్తాడు ఇదిగో ఈ మధ్యలో బ్లూ కలర్ పైకి అంటుంది కదా అది పైకి నేను మీకు కనిపిస్తాను అని చెప్పడంతో పైకి అంటాడు అలా ఇదిగో నాన్న ఇంతే అని చెప్పి ఫోన్ తండ్రికి ఇచ్చి అక్కడి నుంచి ఫోన్
వస్తుంది, మళ్ళీ వస్తానని చెప్పి సాయి బయటికి వెళ్ళిపోతాడు. అలా తన స్నేహితుడు కృష్ణ ఫారెన్లో ఉంటాడు. అతనికి ఫోన్ చేసి, అరే కృష్ణ, ఇక్కడ అంతా సెట్ అయిపోయిందిరా, నువ్వు చెప్పినట్లుగానే మా అమ్మ నాన్నను అనాథాశ్రమంలో జాయిన్ చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడే అనాథాశ్రమంలోకి వెళ్ళి ఖాళీ ఉందో లేదో కనుక్కొని అందులో జాయిన్ చేస్తానురా. ఇంకొక వారం రోజులే, ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ అనాథాశ్రమంలోకి వెళ్ళి ఖాళీ ఉందో లేదో అని, ఫ్రైడే రోజు వచ్చి జాయిన్ చేస్తాను అని చెబుతాడు. అలాగేనండి అని చెప్పి టికెట్లు తీసుకొని సాయి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేసి, అమ్మ నాన్న ఇదిగో ఈ శుక్రవారం మీరు వెళ్ళిపోతారు, శనివారం నేను లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఆదివారం రోజు నేను వెళ్ళిపోతాను అని చెప్పడంతో, అదేంటి బాబు నిన్ను ఎయిర్పోర్ట్ దగ్గర వరకు దింపి అట్లా అని చెప్పగానే, మళ్ళీ మీరు తిరిగి ఎలా వస్తారు నాన్న, వద్దులే నేను వెళ్తాను, నేను ఫోన్ చేస్తాను అని చెప్పాను కదా, మీరు ఏమీ దిగులు పడకండి అని చెప్పి భోజనం చేసి వెళ్ళిపోతాడు సాయి. అలా దిగులుగా ఉన్న పార్వతి పరమేష్ భోజనం చేయకుండా మనసు బాధగా అనిపించి అలానే నిద్రపోతారు. అలా శుక్రవారం రావడంతో ఉదయాన్నే సాయి నిద్రలేచి, అమ్మ రెడీ అవ్వండి నేను వెళ్ళి మిమ్మల్ని దింపేసి వస్తాను అని చెప్పగానే, అదేంటి బాబు ఇంత ఉదయాన్నే తీసుకెళ్ళిపోతావా, రేపు వెళ్దాంలే బాబు అని చెప్పగానే, అమ్మ ఈ పరిస్థితి మా అర్థం చేసుకో, మమ్మల్ని వదిలేతే కానీ కొంచెం ప్రశాంతంగా మిమ్మల్ని వదిలితే కానీ కొంచెం ప్రశాంతంగా ఉండలేను అని చెప్పడంతో, నీ సంతోషమే మాకు ముఖ్యం బాబు, అలాగే రెడీ అవుతాంలే, అలా మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి గదిలోకి వెళ్ళి రెడీ అయ్యి బయటకి వస్తారు. అమ్మ మీ సామాన్లు అన్నీ చదువుకున్నారు కదా, ఏమి ఉంచకండి ఇంట్లో అని చెప్పి ఆటోని పిలిచి వాళ్ళని అనాథాశ్రమంలో చేరుస్తాడు. అక్కడ చాలామంది ముసలి వాళ్ళని చూసి చాలా బాధపడతారు పార్వతి పరమేశ్వరం. అలాగే అమ్మ నాన్న నేను వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొడుకు సాయి వెళ్ళిపోవడం చూసిన పార్వతి పరమేశ్ చాలా బాధపడతారు. అలా బాధపడుతున్న సమయంలో పక్కన చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి, మీరు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, చాలా లక్కీ నీ కొడుకు ఇక్కడ వరకు వచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా దింపాడు, అదే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కొడుకులు కూడా కొడుకులు అయితే ఆటో నుంచి వీడుచుకుంటూ వచ్చి మమ్మల్ని ఇక్కడ గుమ్మం ముందే పడేసి వెళ్ళిపోయారు. అందరూ మగ బిడ్డలే కాకుండా ఈ మధ్య చాలామంది ఆడపిల్లలు అలాగే కోడళ్ళు కూడా ఈడుచుకుంటూ వచ్చి పడేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పడంతో, పార్వతి పరమేశ్ మా కొడుకు వీళ్ళకన్నా చాలా మంచోడు అని మనసులో అనుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ వాళ్ళతో కలిసిపోతారు. అలా సాయి సాయంత్రానికి ఇంటికి చేరి ఫోన్ చేయడంతో, నాన్న ఇప్పుడే వచ్చాను, మీరు జాగ్రత్తగా ఉన్నారు కదా, ఏమైనా తిన్నారా, మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనగానే, బాగానే చూసుకుంటున్నారు కదా అని చెప్పి అడగగానే, అంతా బాగానే ఉంది బాబు, నువ్వు వెళ్ళావు కదా జాగ్రత్త అని చెప్పగానే ఫోన్ కట్ చేస్తాడు సాయి. అలా సాయి తన గర్ల్ఫ్రెండ్ని ఇంటికి పిలిపించుకొని, ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో వారి నుంచి నేను కోరేది ఒక లైక్ మాత్రమే, ఫ్రెండ్స్ చూసేవారు ఒక లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది అని అర్థం చేసుకొని చూసిన వారు మాత్రమే లైక్ చేయండి, థ్యాంక్ యూ. మనకి అటు ఎవ్వరూ లేరు, మా అమ్మ నాన్న అనాథాశ్రమంలో చేర్పించాను, ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా జీవించవచ్చు, వాళ్ళు మనకి అడ్డు ఎవరూ రారు, మా చుట్టాలలో మా అమ్మ నాన్న చూసుకోరా అని గొడవ పడి మరీ వాళ్ళని మన ఇంటికి రాకుండా చేశాను, వాళ్ళు ఇంటికి వెళ్ళాము, ఇంకా మనమే సంతోషంగా బ్రతుకుదాం అని చెప్పి తన గర్ల్ఫ్రెండ్ని ఇంటికి పిలిపిస్తాడు సార్.